విడియోను ప్రారంభించే ముందు చిన్న మనవి. 75,000 పైగా సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్న నా ఛానల్ను అతి త్వరలో 100,000 సంఖ్యకు చేరువ చేయమని, దయచేసి లైక్ చేసి షేర్ చేసి అనేక మందికి అందుబాటులోకి తీసుకురమ్మని కోరుకుంటున్నాను. తనను తరుముచూ వచ్చుచున్న సుదర్శన చక్రము బారి నుండి తప్పించుకొనుటకు అన్ని లోకములకు తిరిగి ఏ లోకములోనూ కూడా తనను రక్షించువారు ఎవరూ కూడా లేకపోవుటచే తదుపరి వైకుంఠమందున్న శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, నీ పరమ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచి కన్ను నిన్ను కానక ముక్కోపిన ఈ మహాపరాధమునకు పాల్పడి తిని నన్ను కరుణింపును రక్షింపుమని దీనుడై అహంకారరహితుడై తనను వేడుకున్న దూర్వాస మహర్షిని చూసి శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి అతనితో, తనకు తపోధనుడనిన మహర్షులనిన బ్రాహ్మణులనిన అత్యంత ప్రీతి అని, నీవు బ్రాహ్మణ రూపమున జన్మించిన రుద్రుడవు, నిన్ను చూచి భయపడకుండు వారు మూడు లోకములందు ఎవరుందురు అని తెలియజేయడమే కాక తాను త్రికరణములచే బ్రాహ్మణులకు ఎట్టి ఆపదను కలిగించను అని ప్రతి యుగములోనూ గో దేవ బ్రాహ్మణ సాధుజనులకు ఆపదలు సంభవించినప్పుడు వాటిని నివారించుటకు ఆయా పరిస్థితులకు అనుగుణమైన తగిన అవతార రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థము పొడమిపై అవతరించెదను అని వివరించడమే కాక నీవు అకారణముగా అంబరీషుని శపించితివి. అతనిని నీవు అనేక విధములుగా దూషించితివి. నీ ఎడమ పాదముతో అతని శిరసుపై తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వెళ్ళి కూడా ఒకవేళ నేను సమయమునకు రాలేక ద్వాదశి ఘడియలు మించిపోతున్నట్లయితే భోజనమును చేయుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమగునని భయపడి నీ రాకకై ఎదురు చూచి కేవలము జలపానమును మాత్రమే చేసెను. అంతకన్నా అతడు చేసిన అపరాధము ఏమున్నది? భోజనము చేయుట నిషిద్ధమైన దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయదగినదే కదా అని తెలియజేయడమే కాక నీవు అంబరీషునికి ఇచ్చిన శాపమును లోకోపకార నిమిత్తమై అనుభవించుటకు తాను 10 జన్మలలో వివిధ అవతారములను స్వీకరించి దేవతలను సాధుజనులను బాధ పెట్టుచున్న దానవులను మట్టుబెట్టి సాధుజనులకు సాంత్వన చేకూర్చెదనని తెలియజేయడమే కాక తన దశావతారములను అనునిత్యము స్మరించు వారికి ఎటువంటి ఆపదలు కాని శత్రుభయము కాని ఉండదని, వారి రక్షణ బాధ్యతను స్వయముగా తానే వహించదనని తెలియజేసిన సంగతిని మనము గత పారాయణములో తెలుసుకున్నాము. ఆ తరువాత జరిగిన విషయములను ఈ పారాయణలో వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు ఈ విధముగా తెలియచేస్తున్నారు. ఈ విధముగా దుర్వాసునకు సమస్త విషయములను వివరించిన శ్రీమన్నారాయణుడు దుర్వాసునితో ఎంతో ప్రేమతో ఇంకను ఇట్లు చెప్పెను. దుర్వాస, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవి. నేను ఆ వివిధ అవతారములు స్వీకరించుట నాకు కష్టము కాదు. నీవు మహాతపశ్శాలివి, నీ మాటలకు తిరుగులేదు కాబట్టి అందులకు నేను అంగీకరించుచున్నాను. ఆ బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. కానీ నీవు అంబరీషుని ఇంత భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై అమితమైన బాధతో ప్రాయోపవేశమునర్పణించినాడు. ఆ కారణము వలననే సుదర్శన చక్రము నిన్ను బాధింపవునెను. ప్రజారక్షణమే రాజు యొక్క కర్తవ్యము గాని ప్రజలను పీడించుట కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైన సో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను.
ఒక విప్రుడు పాపి అయినచో మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణుని శికబట్టి లాగినవాడును కాళ్ళతో తన్నినవాడును విప్రుల ద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగమానించినవాడును బ్రహ్మాంతకులే అగుదురు కానవో దుర్వాస మహర్షి అంబరీషుడు నీవు భోజనమును స్వీకరించకపోవుటచే అత్యంత వేదనను అనుభవించుచున్నాడు అదే విధముగా తపస్శాలియు విప్రోత్తముడవైన దుర్వాసుడు నామూలముగా ప్రాణ సంకటమును పొందుచున్నాడు కదా అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతినేని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను అని వివరించి వశిష్ఠ మహర్షి తన 27వ రోజు కార్తీక పారాయణమును పూర్తి చేశారు తిరిగి రేపు 28వ రోజు పారాయణము अद्य मे सफलं जन्म चाद्य मे सफलं तपः अद्य मे सफलं ज्ञानं शंभो त्वत्पाददर्शनात् कृतार्धोहं 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 महेश्वर अद्यते पादपद्मस्य दर्शनात् भक्तवत्सल शिवः शंभुः शिवः शंभुः शिवः शंभुः शिवः शिवः इति व्याहरतो नित्यं दिनान्यायां तु यां तु मे शिवे भक्तिः शिवे भक्तिः शिवे भक्तिर्भवी भवे सदा भूयात् सुनिश्चला।